ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దుర్గమ్మ దయతో కృష్ణమ్మ ప్రస్తుతానికి శాంతించింది. బెజవాడను నిండా ముంచిన బుడమేరు గండ్లని పూడుస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ వరద తగ్గుముఖం పట్టింది. పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకి చేరుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ గట్టిగానే ఉంది. ప్రమాదమేమీ లేదని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది వరద ఉధృతి క్రమంగా తగ్గుతుంది. బెజవాడలో కృష్ణమ్మ శాంతిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో తగ్గింది. 70 గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు. రేపటికి ఇంకాస్త తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ వరద తగ్గుముఖం పట్టింది. పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. బుడమేరులోనూ వరద ప్రవాహం తగ్గింది. తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు వరద తగ్గింది. ఎటువంటి గండ్లు పడకపోవడంతో పెను విపత్తు తప్పింది. సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు సహాయక చర్యలతో ఇప్పుడిప్పుడే ఉపశమనం కలుగుతోంది. విజయవాడలో వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలను సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ బాధితులకు సహాయం అందిస్తున్నారు. బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పని మీద ఫోకస్ పెట్టారు. బుడమేరుకు గండి పడటంతో అరగంటలోనే వరద చుట్టుముట్టింది. జక్కంపూడి ప్రాంతంలో బోట్ల ద్వారా కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. అజిత్ సింగ్ నగర్ పరిసర కాలనీలో వీలున్న చోట్ల ఆస్కా లైట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు జనరేటర్ల ద్వారా స్ట్రీట్ లైట్లను వెలిగిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల క్రితమే అధికారులు కరెంటు నిలిపివేశారు. కరెంటు రావడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడే ఇస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. ప్రజలు షాక్ కి గురయ్యే ప్రమాదముందని కరెంటు ఇవ్వడం లేదని అంటున్నారు. గుంటూరు జిల్లాలో కృష్ణానది తీరంలో లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో అక్కడ ఉంటున్న వాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. తొళ్లూరు మండలం రాయిపూడి, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రాపురం, వెంకటపాలెం, తాళ్లాయపాలెం లంక గ్రామాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. బాపట్ల జిల్లా కొల్లూరు వద్ద కరకట్టను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 9 లంక గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. బోట్ల సాయంతో లంక గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను కన్నయ్య నాయుడు పరిశీలించారు. 2 గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. బ్యారేజీ పటిష్టంగా ఉన్నట్లు నిర్ధారించారు. గేట్లు ఎత్తడం, మూయడం కోసం ఏర్పాటు చేసిన మెకానిజం, మోటారు యంత్రాల పనితీరును తెలుసుకున్నారు. గేట్లకు అడ్డుగా ఉన్న బోట్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనికోసం కాకినాడ నుంచి నిపుణులను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటర్ వేట్ గేట్ల డ్యామేజీ వల్ల ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడిందన్న వార్తల్లో నిజం లేదన్నారు మంత్రి నిమ్మల. ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికిప్పుడు కౌంటర్ వెయిట్ గేట్ల అవసరం లేదన్నారు. వెయిట్ కి ఆటోమేటిక్ గా అవే క్లోజ్ అవుతాయని మంత్రి చెప్పారు. వరద ప్రవాహం తగ్గిన వెంటనే 3-4 రోజుల్లో ఆ గేట్లను అరేంజ్ చేస్తామన్నారు. భారీ వర్షాలు, వరదలకు ఏపీ వ్యాప్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 450610 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. 37772 ఎకరాల ఉద్యాన పంటలు నీట మునిగాయి. 138 పశువులు మృతి చెందగా వందలాది పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. 2000 కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. 25 రహదారులకు గండ్లు పడ్డాయి. ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఈ నెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేపీ బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.